చిన్నారి మృతికి కారణమైన పాఠశాల సీజ్ అనంతపూర్ జిల్లా గుంతకల్లు పట్టణంలోని పాత గుంతకల్ నందు నిన్నటి రోజున జరిగిన చిన్నారి మృతికి కారణమైన శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలను డీఓ శంకర్ ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో సీజ్ చేశారు. గుంతకల్ పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి మృతికి కారణమైన పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యమే చిన్నారి మరణానికి కారణమని విద్యార్థి యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో విద్యాశాఖ అధికారులు పాఠశాలను తనిఖీ చేసి సీజ్ చేశారు. ఇక్కడ కూడా లేవు గవర్నమెంట్లో మంచి వస్తువు లేదు. ప్రజెంట్ అయితే మంచి వాతావరణం ఉన్నాయి. ఏదైనా అటువంటి ఉంటే కూడా ఆ బిల్డింగ్లలో పిల్లలు కూర్చోబెట్టి కూడా చర్యలు తీసుకున్నాం. గవర్నమెంట్ స్కూల్లో బిల్డింగ్ సార్ కాంపౌండ్ వాళ్ళు ఉండే కాంపౌండ్ వాళ్ళు అంటే బిల్లలు అన్నం తిని బయట తేలికలు కడుపుతారు కదా కాంపౌండ్ వాళ్ళు. అటువంటి వాటికి ఏమన్నా ఉంటే కూడా కాంపౌండ్ వాళ్ళకి కార్డు ఫేస్ట్ ఏ కింద శాంక్షన్ పంపిస్తున్నాము. అటువంటి పార్సల్ ఏమైనా మన దృష్టికి వస్తే లేదా ఎంఈఓ ద్వారా తీసుకొని ఆ లిస్టును కాంపౌండ్ నిర్మించేదానికోసం ప్రపోజల్స్ పంపుతున్నాము. శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల నుంచి చదువుతున్నది దురదృష్టవశాత్తు నిన్న ఈ పాఠశాలలో బండపడే అమ్మాయి మృతి జరిగింది. అది విద్యాశాఖలో ఒక మాయన మధ్య ఆ పాప చనిపోవడం కూడా చాలా బాధకర విషయము. మరి ఇలాంటి పునరావృతం కాకుండా డిఓ గారి ఆదేశం ప్రకారము నేను బుద్ధి డివిజన్ డిప్యూటీ డిఓగా పనిచేస్తున్నాను. ఆ డిఓ గారి ఆదేశం ప్రకారం ఇక్కడికి వచ్చేసి పాఠశాలను ప్రైమరీ కూడా స్వీకరించడం జరిగింది. ఈ ప్రైమరీ పాఠశాల 8 మంది విద్యార్థులతో చదువుతూ ఉన్నారు. వారందరికీ కూడా రేపు నుంచి ఎంఈఓ గారి ఆధ్వర్యంలో రీకాల్ షీట్లు ఇచ్చేసి వేరే పాటలు తెరడం జరుగుతుంది. ఇలాంటి పునరావృతం కాకుండా ఇంకోసారి ఈ మేనేజ్మెంట్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చదువుతున్నటువంటి ఆ హై స్కూల్లో 120 మంది పిల్లలు ఉన్నారు. ఈ 120 మంది పిల్లలను కూడా వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారిని వేరే బిల్డింగ్లో తరలించడం జరుగుతుంది. మేనేజ్మెంట్ 3 నెలలు మనము గడువు ఇస్తున్నాము నోటీసు ద్వారా. ఆ 3 నెలల్లో వారు మంచి బిల్డింగ్లో షిఫ్టింగ్ ద్వారా స్కూల్ బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకోగలిగితే కానీ ఆ బిల్డింగ్ వాళ్ళని తరలిస్తాము. లేదంటే 3 నెలల తర్వాత అక్కడ ఎక్కడైతే సేఫ్టీ బిల్డింగ్ పిల్లలను పెట్టినామో వారందరినీ కూడా రికార్డుల ద్వారా మేమే డిపార్ట్మెంటే వేరే పాఠశాలకు టీసీలు ఇచ్చేసి పంపడం జరుగుతుంది. ఈ మండలంలో ఇంకా కొన్ని చెప్తున్నారు. ఒక 12 పాఠశాలలు ఇదే విధంగా సరిగా వసతులు లేకుండా పిల్లలకు భయాందోళన పరిస్థితులు ఉన్నాయని అటువంటి వారిని కూడా గుర్తించి ఈ వారంలో మీటింగ్ పెట్టేసి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అవి బిల్డింగ్లు కానీ బాగాలేకపోతే షిఫ్టింగ్ పెట్టుకోమని ఆదేశిస్తాము. షిఫ్టింగ్ కానీ పెట్టుకోకపోతే వాటి మీద చర్యలు క్లోజ్ చేయడానికి మేము ఆదేశాలు అయితే ఇస్తాము. క్లోజ్ చేస్తాము అటువంటి పాఠశాలలు. ఏం పారి.